అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, సహోదరి మనులారా, అల్లాహ్ని మెప్పించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన మార్గం మనం ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మన ఇంటి దగ్గర మస్జిద్ నుండి అజాన్ వింటూ ఉంటాము. చాలామంది అజాన్ విన్న తర్వాత ఆ యొక్క అజాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం అజాన్ విన్న తర్వాత వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తు తెచ్చుకొని మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుతారు. కొంతమంది ఆడవారు ఇంట్లోనే నమాజ్ చదువుకుంటూ ఉంటారు. అజాన్ అనేది చాలా ప్రాముఖ్యత గలది, అల్లాహు తాలాకి చాలా ఇష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా అజాన్ ఇచ్చిన తర్వాత తప్పకుండా నమాజ్ చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా అజాన్ తర్వాత ఎవరైతే 4 కలిమాలు ప్రత్యేకంగా చదువుతారో వాళ్ళకి ముఖ్యమైన లాభాలు, మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి అని చెప్పి మనకి ఒక హదీస్ గ్రంథంలో తెలియజేస్తున్నారు ప్రవక్త గారు. ఒక హదీస్ గ్రంథంలో హజరత్ సాద్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా తెలుపుతున్నారు, ఏ వ్యక్తి అయితే అజాన్ అయిపోయిన తర్వాత, మొజ్జిన్ గారు అజాన్ మొత్తం ఇచ్చిన తర్వాత, అజాన్ పూర్తయిపోయిన తర్వాత ఈ 4 కలిమాలు చదువుతారో వాళ్ళకి పాపక్షమాపణ జరుగుతుంది, పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పి ఆ హదీస్లో మనకి తెలియజేస్తున్నారు. నా ప్రేమైన సోదర మహాశివులారా, ఆ 4 కలిమాలు ఏమిటి అంటే, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఇవి 2 కలిమాలు. మరో 2 కలిమాలు ఏమిటి అంటే, రవీతు బిల్లాహి రబ్బం వబి ముహమ్మదిన్ రసూలా వబిల్ ఇస్లామి దీనా. ఈ కలిమాలు, ఇవన్నీ కూడా పూర్తిగా 4 కలిమాలు. ఎవరైతే ఈ కలిమాలు అజాన్ అయిన తర్వాత చదువుతారో వాళ్ళకి పాపక్షమాపణ తప్పకుండా జరుగుతుంది. నా ప్రేమైన మిత్రులారా, ఈ కలిమాలు చాలామందికి వచ్చు, ఒకవేళ రాకపోతే నేర్చుకోండి. ఈ చిన్ని కలిమాలు మనం సమయం తీస్తే 1 నిమిషం కూడా పట్టదు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభం మనం తప్పకుండా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా చాలామంది అజాన్ వినే సమయంలో సైలెంట్గా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, లేదంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, అల్లా తారా క్షమించుగాక. కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు, కొంతమంది పాటలు వింటూ ఉంటారు, కొంతమంది హాస్యంలో మునిగిపోయి ఉంటారు. అల్లాహు తాలా ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి. అజాన్ అనేది అల్లాహ్ యొక్క గొప్పతనం. అది వినిపించే సమయంలో మనం దాన్ని గౌరవించాలి. ఆ సమయంలో అల్లాహ్ని గుర్తు చేసుకోవాలి. అజాన్ అయిపోయిన తర్వాత తప్పకుండా మస్జిద్కి వెళ్ళాలి. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయితే అజాన్ యొక్క సమాధానం ఇస్తాడో, అంటే మౌజన్ గారు ఏదైతే పదాలు పలుకుతూ ఉంటారో అజాన్ సమయంలో, అవే పదాలు మనం కూడా పలకాలి. మౌజన్ గారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నప్పుడు మనం దానికి జవాబుగా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి జవాబు ఇవ్వాలి. మొత్తం అజాన్లో మౌజన్ గారు హయ్యా అలస్సలా హయ్యా అలస్సలా హయ్యా అలల్ ఫలా హయ్యా అలల్ ఫలా, ఈ 4 పదాలు మౌజన్ గారు పలికిన సమయంలో ఈ 4 సార్లు మనం ఇవ్వాల్సిన జవాబు ఏమిటి అంటే, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. మొత్తం అజాన్లో ఇది ఒక్కటి మాత్రమే తేడా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అది తప్పించి మొత్తం అజాన్ ఒకేలాగా మనం సమాధానం ఇవ్వాలి. ప్రవక్త గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఎవరైతే అజాన్ యొక్క సమాధానం ఇస్తారో అల్లాహు తాలా తప్పకుండా వాళ్ళని స్వర్గంలోకి పంపిస్తారు. తప్పకుండా అన్నారు ప్రవక్త గారు. అందుకనే నా ప్రేమ మిత్రులారా, అజాన్కి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఆ ప్రాముఖ్యతని మనం గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అజాన్ సమయాన్ని వృధా చేసుకోకుండా నేను ఏదైతే మీకు విధానాలు తెలిపానో ఆ యొక్క విధానాలు తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఏదైతే నేను మీకు 4 కలిమాలు తెలిపానో అజాన్ తర్వాత చదవాల్సినవి, దాని యొక్క అర్థం ఇలా ఉన్నది. నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లాహ్ ఒక్కడే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క దైవ ప్రవక్త, మరియు నేను ఇస్లాం తీసుకొచ్చాను ప్రవక్త గారి పైన, ఆయన తెచ్చిన దీని ఇస్లాం పైన అని చెప్పి దీనికి అర్థం వస్తుంది. నా ప్రేమైన మిత్రులారా, ఈ ముఖ్యమైన విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేసి మీరు కూడా పుణ్యాలు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.